హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. దేవీ నవరాత్రులలో ఎంతో ప్రత్యేకమైన రోజు ఇది. మహిషాసుర మర్దిని అలంకారంలో ఈరోజు అమ్మవారు ఉంటారన్నమాట. నేను ఇప్పుడు శివాలయంలోకి ఎంటర్ అయినాను. ఈ అలంకరణ చూడండి ఎంత బాగుందో. ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయినామంటగిన ఈ విధంగా ఉందన్నమాట. శివాలయం లోపల ఈ విధంగా డెకరేట్ చేసినారు. మహిషాసుర మర్దిని అలంకరణలో చూడడానికి భక్తులు ఎంతమంది వచ్చారంటగిన ఆ రోజు ఏంటంటే నా స్పెషల్ దున్నపోతు ఆకారంలోనే ఒక బొమ్మ తీసుకుని వచ్చి నరుకుతారనమాట. ఇంకా దానికి సంబంధించిన ఈవెంట్ కోసమని ఈ ఏర్పాట్లన్నీ చూడండి, ఎన్ని బారికేడ్లు పెట్టినారో. ఇప్పుడు ఎంతమంది అవుతున్నారో మీరు చూసేది చాలా తక్కువ మంది. ఇది ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు తీసిన వీడియో అనమాట. ఇంకా కొద్దిసేపు ఉన్న తర్వాత చూడండి ఎంతమంది ఉంటారో. ఇప్పుడు అక్కడ అలంకరణ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినాము చూడండి. ఇంకా స్లోగా ఎతికిన జనాలు పెరుగుతున్నారు. పోలీస్ వల్ల ఎతికిన అక్కడికి పోనివ్వట్లేదు అనమాట. ఇక్కడ మధ్యలో బారికేడ్లు పెట్టినారు కదా, ఇక్కడి నుంచి వాళ్ళు చేసినటువంటి బొమ్మను అదంతా ఊరేగించిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకుని వచ్చారనమాట. అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. అక్కడ డప్పులు ఇంకా అలానే కొన్ని దేవతామూర్తులు కలిగినటువంటి వేషాలతోటి వచ్చినారు. మహిషాసురుడు గురించి కొన్ని డీటెయిల్స్ ఏంటంటే, పూర్వం దానవులలో రంభుడు కరంభుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళంట. వాళ్ళ ఇద్దరికి సంతానం లేక రంభుడు వచ్చేసి అగ్నిదేవుని కృప కోసము, కరంభుడు వచ్చేసి వరుణదేవుని కృప కోసం ఎతికిన తపస్సు చేసినారంట. ఇది గమనించిన ఇంద్రుడు ఏం చేసినాడంటే, ఏదొక రోజు అమరావతికి ఇబ్బంది అయితే అది ఇలానే ఉంటగిన ఇంద్రలోకానికి వీళ్ళిద్దరి వల్ల ఏదైనా ముప్పు రావచ్చు అని చెప్పేసి కరంభుడు నీటిలో ఉండి తపస్సు చేసేటప్పుడు ముసలి రూపంలో వచ్చి తనని చంపేసినాడంట. ఇది చూసిన రంభుడు ఎతికిన చాలా వేదనకు గురయ్యి తన శిరస్సును ఖండించుకొని అగ్నిదేవునికి సమర్పించుకోవాలనుకుంటే అగ్నిదేవుడు ఒక వరాన్ని ఇచ్చినాడంట. ఆ వరం వల్ల పుట్టిన వాడే ఈ మహిషాసురుడు అనమాట. మహిషాసురుడు ఏ వరం వల్ల పుట్టినాడంటే, ముల్లోకాలను జయించాలి నా కొడుకు అని చెప్పేసి రంభుడు కోరుకున్నాడంట. తర్వాత మహిషాసురుడు పుట్టినాడు. మహిషాసురుడిని శుక్రాచార్యుల వారు, అదే రాక్షసులకు గురువు కదా శుక్రాచార్యుల వారు, ఈయన ఎతికిన పెంచినాడనమాట. ఈయన చాలా శక్తివంతుడు, ముల్లోకాలను జయించగలిగినంత శక్తి ఉంది అని చెప్పేసి తనని పెంచేటప్పుడు తనకి ఎన్నో విద్యలు నేర్పించినారనమాట. రంభుడు చనిపోయేటప్పుడు మహిషాసురునితో నువ్వు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేయి, ఆయన కోరిన వరాలు ఇచ్చాడని చెప్పిపోయినాడంట. తర్వాత ఈయన ఎతికిన ఘోరమైన తపస్సు చేసేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత నీకే వరం కావాలో కోరుకో అని చెప్పినాడంట. అంటేనే మహిషాసురుడు ఎతికినా ఇంకా నాకు చావు ఉండకూడదు, నేను ముల్లోకాలను జయించాలని కోరుకున్నాడంట. ముల్లోకాలను జయించడం వరకు ఎతికినా ఓకే, కానీ బట్ నీకు ఎతికినా చావు ఉండకూడదు అనేది ఏది మాత్రం నేను ఇవ్వను వరం అని చెప్పినాడంట బ్రహ్మగారు. ఇంకా తర్వాత ఎతికిన పురుష రూపంలో ఉన్న ఎవరైతే నన్ను చంపాలనుకుంటారో వాళ్ళని అయితే నేను ఖచ్చితంగా ఓడించగలను, అన్ని శక్తి సామర్థ్యాలు ఇవ్వండి అని చెప్పినాడంట. అంటే ఇక్కడ లూప్హోల్ ఏంటంటే, స్త్రీ రూపంలో ఉన్న వాళ్ళు ఎవరైతే సంహరించాలనుకుంటారో తననైతే సంహరించమాట. కానీ అంత ఈజీ కాదు. బట్ ఇక్కడైతే దీన్ని అలసుగా తీసుకొని తను ముల్లోకాలను జయించాలనుకొని ప్రతి చోట వెళ్ళేసి మునులు ఋషులు ఎవరైతే యజ్ఞయాగాదులు చేసుకుంటారో వాళ్ళల్లో తనకు కూడా పూజలు చేయాలని చెప్పేసి ముల్లోకాలను జయించుతా చాలామందిని అయితే ఇబ్బంది పెట్టినాడనమాట ఈ మహిషాసురుడు. ఈ వరంలో భాగంగానే తను అనుకుంటగిన మనిషి రూపంలోకి లేదంటగిన దున్నపోతు ఆకారంలోకి మారేంత శక్తి ఆయనకైతే ఉందన్నమాట. అందుకే దున్నపోతు ఆకారంలో ఉన్నప్పుడే అమ్మవారు ఈయనను చంపినారు కాబట్టి మహిషాసుర మర్దిని అంటారు. అమ్మవారికి ఈయనకెతికిన 9 రోజులు ఎతికిన యుద్ధం జరిగింది. తర్వాత చివరిగా 9వ రోజు తనకు అసలు రూపమైన దున్నపోతు ఆకారంలోకి ఈ రాక్షసుడు వచ్చినాడనమాట. పేరులోనే ఉంది కదా, మహిష అంటగిన దున్నపోతు, అసురుడు అంటగిన రాక్షసుడు మహిషాసురుడు అనేది అందుకే అనమాట. దున్నపోతును సంహరించినారు కాబట్టి అంత శక్తివంతమైన అమ్మవారిని మహిషాసుర మర్దిని అంటారనమాట. ప్రతి మాసంలో వచ్చే నవమి వేరు, కానీ దసరా టైంలో వచ్చే నవమి వేరు. ఈ నవమిని మహర్నవమి అని కూడా అంటారు. దున్నపోతును వధించేది ప్రొద్దుటూరులో 2 ప్లేసులలో జరుగుతుంది. 1 అమ్మవారి చాలలో, 2 వచ్చేసి శివాలయంలో.
అమ్మవారిశాలలో ఏంటంటే కింద ప్లేస్ తక్కువ ఉంటుంది, కంజెస్టెడ్గా చాలామంది ఇరుక్కొని ఉంటారన్నమాట. చూడడానికి మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే మనకు అవకాశం ఉంటే లోపలికి పోయినామంటే ఓకే, దాని తర్వాత లోపల నుంచి ఎతికినా ఇంకా బయటికి రాలేమన్నమాట. కానీ శివాలయంలో ఎతికినా కొంచెం విశాలంగా ఉంటుంది, చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి శివాలయంలోకి వచ్చినాను నేను. ఇప్పుడెతికిన దున్నపోతు ఆకారం ఎతికిన మన ముందర ఇప్పుడు దాకా వచ్చింది కదా, దాన్ని ఎతికిన తీసుకుని పోయి అక్కడ పెట్టినారు. ఇంకా అమ్మవారి వేషంలో ఉన్న వాళ్ళు ఎతికిన డ్యాన్సులతో ఎతికిన హోరాహోరీగా ఉందన్నమాట. అక్కడ డప్పుల సౌండ్లు, ఇంకా మనుషులు ఎతికినా చూడండి ఎంతమంది ఉన్నారో. శివాలయంలోకి ఎంటర్ అయ్యేసరికి టైం ఎతికిన 10 అయినది. ఇంకా 10 నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి చివరగా ఇంతమంది గుమిగూడినారు. అలా దున్నపోతు వధించడం ఎతికినా కంప్లీట్ అయిపోయిందన్నమాట. సమయం ఎతికినా ఇప్పుడు ఆల్మోస్ట్ 1 గంట అవుతుంది బయటకు వచ్చేసరికి. ఇక్కడ నుంచి చూడండి జనాలు ఎంతమంది గుంపులు గుంపులుగా వస్తున్నారో. ఇప్పుడే ఈవెంట్ ఎతికినా అయిపోయింది. వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.